హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాన్మణ్ ఈరోజు కూడా మీ ముందుకు తాజా వార్తలతో వచ్చేసాను ఏమాత్రం ఆలోచన ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళిపోదాం ఫస్ట్ వార్త చూసుకుంటే దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి కరోనా కట్టడికి దా జాతీయ ప్రణాళికను కేంద్రం రూపొందించాలి లాక్డౌన్పై రాష్ట్రాల నిర్ణయం మేలు సుప్రీంకోర్టు వ్యాఖ్యలో ఒక వార్త వచ్చింది దేశంలో నెలకొన్న కరోనా కల్లోల స్థితిని సుప్రీంకోర్టు జాతీయ అత్యవసర పరిస్థితి అంటే నేషనల్ ఎమర్జెన్సీతో పోల్చింది ఆక్సిజన్ నిత్యావసర మందుల్ని సరైన రీతిలో సరఫరా చేయడానికి కరోనా రోగులకు చికిత్స అందించడానికి ఒక జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది ఈ వార్త చూసుకుంటే అమెరికాను మించి దేశంలో ఒకే రోజు మూడు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కేసులు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు వేల ఒక వంద నాలుగు మంది మృతి మన వద్ద అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి అని ఒక వార్త వచ్చింది కరోనా రోజువారీ కేసుల గరిష్ట సంఖ్యలో మన దేశం ప్రపంచ రికార్డు నమోదు చేసింది మూడు లక్షల ఏడు వేల ఐదు వందల ఎనభై ఒక్క కేసులతో ఇప్పటి వరకు అమెరికా విషయం ఈ ముందు ఈ విషయంలో ముందుంది కానీ ఇప్పుడు అమెరికాను మించి మూడు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కేసులతో భారత్ దీన్ని అధిగమించిందని ఒక వార్త మరి ఏ దేశంలోనూ ఒక్క రోజులో ఇంతమందికి కోవిడ్ సోకలేదు వైరస్ సంక్రమణ వేగం కూడా మన వద్దే అధికంగా ఉంది లక్షల నుంచి రెండు లక్షల కేసులకు చేరడానికి ముప్పై మూడు రోజులు రెండు లక్షల నుంచి మూడు లక్షల కేసు చేరడానికి ముప్పై ఆరు రోజుల సమయం అమెరికాకు పట్టింది మన దేశం పది రోజుల్లోనే ఈ స్థాయిని అధిగమించిందను ఒక వార్త కేంద్రం పక్షపాతం రాజకీయాలు పక్క పెట్టి ఇంజక్షన్లు కేటాయించాలని కేంద్ర మంత్రి హర్షవర్ధనకు లేఖ రాస్తున్నాం మా దగ్గర తయారైన ఇంజెక్షన్లు టీకాలు మేము వాడుకుంటామని చెప్పవచ్చు కానీ మేము సంకుచితంగా లేమని అన్నట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి అన్నట్టుగా వార్త టీకాలు రెమ్డెసివిర్ ఆక్సిజన్ సరఫరా నిర్లక్ష్యం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఏంటి మాకు ఎన్ని ఇచ్చారు గుజరాత్కు ఎన్ని పంపారు వైద్య మంత్రి ఈటెల రాజేంద్ర నిరసన శవాల మీద పీరాలు ఇరవద్దని ప్రైవేటు ఆసుపత్రులకు హితవును వార్త వచ్చింది కరోనా టీకాల పంపిణీతో పాటు రెమ్డెసివీర్ ఇంజెక్షన్లో ఆక్సిజన్ సరఫరా విషయంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నట్టుగా తెలుస్తోంది గుజరాత్తో పోలిస్తే తెలంగాణకు ఎంతో స్పష్టం చేయాలని డిమాండ్ చేసినట్టుగా వార్త ఇక ఈ వార్త చూసుకుంటే గచ్చిబౌలి టీమ్స్లో మరణ మృదంగము ఒకే రోజు ఇరవై మంది మృతి అనొక వార్త వచ్చింది హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీమ్స్ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మృత్యువాద పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది బుధవారం పద్దెనిమిది మంది మృతి చెందగా గురువారం నాడో సంఖ్య ఇరవై అనొక వార్త ఇక ఈ వార్త చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఐసీయూ పడకలన్నీ ఫుల్ ప్రైవేట్లో ఇప్పటికీ దొరకని పరిస్థితి అంబులెన్స్లోనే గంటల తరబడి ఎదురుచూపులు ఆక్సిజన్ పడకలు నిండుతున్నాయి అల్లల్లాడుతున్న కోవిడ్ బాధితులను వచ్చింది రాష్ట్ర రాజధాని రాజధానిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీ పడకలన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి కొత్త వారిని చేర్చుకోవాలంటేనే ఒకటి రెండు రోజులు ఆకాశ పరిస్థితి ఏర్పడింది రెండు మూడు రోజులు ఆక్సిజన్ పడకలు కూడా నిండిపోయే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు వచ్చే నాలుగైదు రోజుల్లో విషమ పరిస్థితుల్లో వచ్చేవారికి ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై ప్రభుత్వ వైద్యులు తలలో పట్టుకుంటున్నారనే వార్త వచ్చింది ఇప్పటికే హైదరాబాద్లోని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ పడకలన్నీ దాదాపుగా నిండిపోయాయి గచ్చిబౌలిలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో సామర్థ్యానికి మించి యాభై మంది రోగులను తీసుకొని అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారని ఒక వార్త వచ్చింది ముప్పైనే మినీ పోరు ఎన్నికలకి ప్రభుత్వం మొగ్గు డెబ్బై రెండు గంటల ముందే ప్రచారం బంద్ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు ఎన్నికల సంఘం ప్రకటన వార్త వచ్చింది రాష్ట్రంలో రెండు నగరాల నగరపాలక సంస్థలు ఐదు మున్సిపాలిటీలకు ముందుగా నిర్ణయించినట్టుగా ఈ నెల ముప్పైనే ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి పార్థసారథి ప్రకటించారు కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరిన వివిధ రాజకీయ పార్టీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ఈ అంశంలో ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని హైకోర్టు సూచించినట్టుగా వార్త ఇందులో మొదటి వార్త చూసుకుంటే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచండి రాష్ట్రాలకు పంపిణీ వేగవంతం చేయండి అధికారులకు ప్రధాని నిర్దేశం ఉన్నట్టుగా వార్త వచ్చింది దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చడానికి తర్శనం తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు ఉత్పత్తిని పెంచడానికి బహుముఖ కోణాల్లో వేగంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది ఉత్పత్తిని పెంచి పంపిణీని వేగవంతం చేయాలి వైద్య ఆరోగ్య వ్యవస్థకు ప్రాణవాయువును అందించేందుకు వినూత్న మార్గాలను ఉపయోగించుకోవాలని ఆయన కోరినట్టుగా ఈ వార్త ఇక ఈ వార్త చూసుకుంటే రాష్ట్రంలో కొత్తగా ఐదు వేల ఐదు వందల అరవై ఏడు కేసులు కోవిడ్తో ఇరవై మూడు మంది మృతి అని ఒక వార్త వచ్చింది రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది ప్రస్తుతం కోవిడ్తో చికిత్స పొందుతున్న వారు యాభై వేలకు చేరువయ్యారు కొత్తగా ఐదు వేల ఐదు వందల అరవై ఏడు కేసులు నమోదయ్యాయి క్రియాశీలక కేసులు అంటే ఇప్పుడు యాక్టివ్ కేసులు నలభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఒకటిగా ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం బాధితుల సంఖ్య మూడు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది చేరుకున్నాయి తాజాగా మహమ్మారి కూరలో చిక్కుకొని మరో ఇరవై మూడు మంది చనిపోయారు అనొస వార్త ఈ వార్త చూసుకుంటే ఒకే దేశం ఒకే పన్ను సరే టీకాకు రెండు ధరలు ఏంటి కేంద్రానికి నూట యాభై రూపాయలు రాష్ట్రాన్ని నలభై నాలుగు వందల రూపాయల కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి ఒక వార్త వచ్చింది దేశంలో కరోనా టీకా ధరల వ్యత్యాసంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఒకే దేశం ఒకే పన్ను అంటూ జిఎస్టీ అమలులో ఉన్న ఈ దేశంలో ఇప్పుడు టీకాలకు మాత్రం రెండు ధరలు చూపిస్తున్నారు ఎందుకు అనేసి ట్విట్టర్లో వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది కేంద్రానికి నూట యాభై రూపాయల ధర ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకు నాణ ధర ఎందుకు అని ప్రశ్నించారు ఒకే దేశం ఒకే పన్ను కోసం జిఎస్టీని అంగీకరించామని మరి ఇప్పుడు ఒకే దేశంలో రెండు టీకాలకు ధర ధరలు రెండు రెండుగా ఎందుకు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త ఇంకా ఈ వార్త చూసుకుంటే తిరుగు ప్రయాణాల్లో వలస కూలీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి యాభై వేల మంది స్వస్థలాలకు భారీ కేసుల కారణంగా ముంబై నుంచి తెలంగాణ జిల్లాలకు బీహార్ జార్ఖండ్ బెంగాల్ వైపు దొరకన రైలు టికెట్లను ఒక వార్త వచ్చింది కరోనా ఉధృత్తి పెరుగుతుండటంతో పనులు లేక వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకే మొగు చూపుతున్నారు దూర ప్రాంత రైళ్ల ప్రయాణాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ వలస కార్మికులు ఉపాధి పొందుతున్న నగరాల నుంచి వారి సొంత రాష్ట్రాల వైపు తిరిగి రైళ్లలో రిజర్వేషన్ దొరకట్లేదు ముంబై సహా మహారాష్ట్రలోని పలుచోట్ల భారీగా కేసులు వస్తుండటంతో ఉపాధి కోసం కోసం వెళ్ళిన తెలంగాణ వాసులు తిరిగి వచ్చేస్తున్నారు ఒక వార్త ఇంకా ఈ వార్త చూసుకుంటే కోవిడ్ పాపం నిరుద్యోగులకు శాపం మూడు వారాల్లోనే ఒక శాతం పెరిగిన నిరుద్యోగ రేటు అని ఒక వార్త వచ్చింది కరోనా రెండో దశ ఉద్యోగ ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది రెండో దశ ఎక్కువవుతుండటంతో మళ్ళీ నిరుద్యోగం పెరుగుతోంది దేశవ్యాప్త లాక్డౌన్ లేకున్నా కొన్ని రాష్ట్రాలు నగరాల్లో వైరస్ అరటికి రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు విధించారు వలస కార్మికులు పట్టణ కూలీలు సొంతలకు సొంత ఊళ్ళకు వెళ్ళిపోతుండటంతో ఆ ప్రభావం పలు రంగాలపై పడుతుందనేసి ఒక వార్త మొత్తానికి నిరుద్యోగం పెరుగుతుందనేది ఈ వార్త సారాంశం ఇక ఈ వార్త చూసుకుంటే మూడు ముళ్ళకు కరోనా మూళ్ళు అనకు వార్త వచ్చింది మీ వరకు భారీగా ముహూర్తాలు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుని వెనక్కు తగ్గుతున్న వైనం మనకు వార్త వచ్చింది కరోనా మూడు ముళ్ళ బంధాలకు అడ్డుపడుతోంది జీవితంలో ఒకేసారి ఎంతో వేడుకగా జరిగే కార్యక్రమాన్ని వైభవంగా జరిపించాలా లేదా మమా అనిపించాలా అని అందరూ ఆలోచిస్తున్నట్టుగా ఈ వార్త ఈ నెల ఇరవై ఐదు నుంచి మే నెల వరకు భారీ సంఖ్యలో ముహూర్తాలు ఉన్నాయి పెళ్లి రిసెప్షన్ కోసం ఇప్పటికే నగరంలో ఫంక్షన్లకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు భారీ ఎత్తున వేడుకను జరిపేందుకు నిర్ణయించారు కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల ఆలోచనలో ఆలోచన పడ్డారనే వార్త పెళ్ళి గ్రాండ్గా చేయాలా లేకపోతే వాయిదా వేసుకోవాలా లేకపోతే మామూలుగా ఇంట్లో చేసుకోవాలనేసుకో వార్త ఎట్లయినా సరే చాలా ఇది కఠిన పరిస్థితి అని అర్థం చేసుకోవచ్చు కబలిస్తున్న కథలరే అనకు వార్త వచ్చింది జోన్ల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని అని మంత్రంగా గుర్తించిన బల్దియా వైద్య ఆరోగ్య శాఖ నివేదనలో డెబ్బై జోన్లు వార్త వచ్చింది కోటి జనాభాకు అండగా నివాల్సిన వ్యవస్థ కరోనా మహమ్మారి ఖరాల నృత్యం చేస్తూ ఉంటే చోద్యం చూస్తుంది అనేసి రోజువారి వేల కొత్త కేసులు నమోదవుతున్నా వారికి అంటే జోన్ల వారీగా డివైడ్ చేయలేదనేసుకు ఈ వార్త మొత్తం ఇంకా ఈ వార్త చూసుకుంటే పంట పండింది స్థానిక పంటలతో రైతు రైతు బజార్ల కలగల కరోనా వేళ తగ్గిన కూరగాయల ధరలు అనే ఒక వార్త వచ్చింది కరోనా కష్టకాలంలో వంట నూనెల ధరలు ఉడుకుతున్నాయి పప్పుల ధరలు కుతకుతలాడుతున్నాయి ఇలా నిత్యావసర వస్తువులు ధరలు భయపడుతున్నా కానీ కూరగాయల ధరలు మాత్రం అందుబాటులో ఉన్నాయనేసి వార్త కోవిడ్ రోగులు జనంలో తిరిగిస్తున్నారు తప్పనిసరి కొందరు అవగాహన లేక మరికొందరు అని వార్త వైరస్ విస్తృత వ్యాప్తికి ఇది ఒక కారణం బాధితులకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు అవసరం అనే వార్త వచ్చింది ప్రత్యామ్నాయం లేక కొందరు అవగాహన లేక కొందరు నిర్లక్ష్యంగా ఇంకొందరు కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నారనే వార్త ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఈ కోణంలో పర్యవేక్షణకు ఏ విధమైన ఏర్పాట్లు లేవు కరోనా రోగుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు లేవు ఫలితంగా వైరస్ వ్యాప్తి ఎన్నో రేట్లు పెరుగుతుంది రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి ఈ మహమ్మారితో మరణించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది అనేసి వార్త ఈ వార్త చూసుకుంటే యువతలో వైరస్ విజృంభణ నలభై మూడు శాతం కేసులు వారిలోనే పద పది రోజుల్లోనే రెట్టింపైన పాజిటివ్ రేటు చిన్నారుల్లోనూ పెరుగుతున్న బాధితులను వార్త వచ్చింది కరోనా రెండు దశ వేగంగా విజృంభిస్తోంది బాధితుల్లో చిన్నారులు యువత సంఖ్య గణనీయంగా పెరుగుతుంది వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు రాష్ట్రంలో ఈ నెలలో నమోదైన పాజిటివ్ కేసుల్లో యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది నలభై ఏళ్ళ లోపు వారే ఉన్నారు ఇప్పటి వరకు నలభై మూడు పాయింట్ రెండు శాతం కేసులు ఇరవై ఒకటి నుంచి నలభై ఏళ్ళ యువతలోనే నిర్ధారణ అయ్యాయన వార్త ఇంకా ఈ వార్త చూసుకుంటే ప్రాణ వాయువుకు తెలంగాణలో డిమాండ్ మూడు వందల ఎనభై నాలుగు టన్నులు కేంద్రం కేటాయించింది తొంభై ఐదు టన్నులే అనే వార్త వచ్చింది రాష్ట్రంలో కరోనాతో పాటు ఇతర వ్యాధులకు చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ కొరత ఆందోళనకరంగా ఉంది కేంద్రం నుంచి సాయాన్ని ఆశించినా సహకరించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆందోళన చెందుతుంది సాధారణంగా తెలంగాణలో ఆసుపత్రుల్లో రోజువారీగా యాభై నుంచి అరవై టన్నుల ఆక్సిజన్ అవసరము కోవిడ్ తర్వాత దాని అవసరం పెరిగింది గత ఏడాది సెప్టెంబర్లో వైరస్ ఉధృతి సమయంలో రోజువారీ ఆక్సిజన్ డిమాండ్ నూట అరవై ఐదు టన్నులు ఉంది కరోనా తగ్గాక గత మార్చిలో కేవలం అరవై నుంచి అరవై టన్నుల టెన్లం వరకే రోగులకు వాడారు కానీ మరోసారి విజృంభిస్తుంది వైరస్ కాబట్టి ఇప్పుడు మూడు వందల ఎనభై నాలుగు టెన్లకు ఆ డిమాండ్ ఒక వార్త ఇంకా మనము స్పోర్ట్స్ న్యూస్ చూసుకుంటే పడిక్కల్ పిడుగల్లే శత కొట్టిన దేవదత్త అనకు వార్త వచ్చింది మెరిసిన కోహ్లీ రాజస్థాన్పై బెంగళూరు విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎదురేలేదు సూపర్ ఫామ్లో ఉన్న ఈ జట్టు మరో అదిరే విజయాన్ని అందుకుంది గురువారం ఏకపక్షంగా సాగిన పోరులో కోహ్లీ బృందం పది వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది మొదట రాజస్థాన్ ఎంతో కష్టపడి ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట డెబ్బై ఏడు పనులు చేసింది శివం దుబే ముప్పై రెండు బంతుల్లో ముప్పై రెండు బంతుల్లో నలభై ఆరు టాప్ స్కోర్ రన్స్ వార్త మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దేవదత్తు పడిక్కల్ యాభై రెండు బంతుల్లో నూట ఒక్క శతకాన్ని విధ్వంసక శతకానికి కోహ్లీ నలభై ఏడు బంతుల్లో డెబ్బై రెండు రన్స్ వేయడంతో ఈజీగా బెంగళూరు గెలిచిందన్న వార్త ఈ వార్త చూసుకుంటే ఇజ్రాయెల్లో ఇక మాస్కులు అక్కర్లేదు అంటే ఇజ్రాయెల్లో ఇక మాస్కులు ధరించకుండానే బహిరంగ ప్రదేశాల్లో ముడిపడేలా స్వేచ్ఛగా తిరిగేయచ్చు మార్కెట్లు మాల్స్ ప్రార్థనా స్థలాలు దుకాణాలు మాస్కులు లేకుండానే వెళ్ళొచ్చని అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న గత ఆదేశాలకు ప్రభుత్వం ఆదివారమే రద్దు చేస్తుందనే వార్త ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే ఇక్కడ మాత్రం ఇదేం నిర్ణయం అనుకుంటున్నారా దేశంలోని సగం మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పాఠశాలలను పునః ప్రారంభించాలని ప్రారంభించింది ఇజ్రాయెల్లో ఎంతో ముందు ప్రజలకు టీకాలు అందించి మహమ్మారిని ఎదుర్కోవడంలో పైచేయి సాధించిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది వెల్లడించింది దేశంలో ఒక్క డోసు టీకా తీసుకున్న తీసుకున్న వారు అరవై శాతం మంది కాగా రెండవ డోసులు వేసుకున్న వారు యాభై శాతం యాభై ఆరు శాతం మంది ఇక్కడ ఫైజర్ బయోఎన్ టీకాను అందిస్తున్నారు అనేసి వార్త ఒకే వ్యాక్సిన్కు మూడు ధరల సోనియా గాంధీ అన్నట్టుగా వార్త నూతన టీకా విధానాన్ని ఉపసంహరించాలని డిమాండు ఆమె డిమాండ్ చేసినట్టుగా ఈ వార్త ఈ వార్త చూసుకుంటే నటరాజన్ అవుట్ సన్ రైజర్స్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది మోకాలి గాయం కారణంగా ఫాస్ట్ జట్టు ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నటరాజన్ ఐపీఎల్కు దూరం అయ్యాడు అనేసి వార్త దీంతో సన్ రైజర్స్కి కొంచెం ప్రాబ్లమే ఇక ఈ వార్త చూసుకుంటే నిధులు ఉన్నా కానీ టీకా ఉచితంగా ఇవ్వరేం కేంద్రాన్ని ప్రశ్నించిన మమతా అని ఒక వార్త వచ్చింది దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా టీకా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేసినట్టుగా ఈ వార్త తెలంగాణపై షర్మిలకు అవగాహన లేదు ప్రభుత్వ వీపు బాల్కస్తుమని ఉన్నట్టు తెలుస్తుంది త్వరలోనే ఉద్యోగ భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తామని వెల్లడించినట్టు తెలుస్తుంది ఉద్యోగుల నియామకాలపై వైఎస్ షర్మిళకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బాలకసుమన్ సుమన్ విమర్శించారు తెరాస యువజన విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్సీ షమీపూర్ రాజుతో కలిసి గురువారం శాసనసభ ప్రాంగణంలో సుమన్ విలేకరులతో మాట్లాడారనేసి వార్త యాదాద్రిలో అష్టదిక్పాలకుల విగ్రహాల ప్రతిష్టకు ఏర్పాటు నాకు వార్త వచ్చింది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అష్టదిక్పాలకుల విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఏడాది చర్యలు చేపట్టింది ఎనిమిది దిక్కుల్లో ఎనిమిదింటికి గాను గురువారం ఈశానుడు వరుణుడి విగ్రహాలు వచ్చాయని ఇంద్రుడు యముడు కుబీరుడు అగ్ని నిరుతి వాయు విగ్రహాలు త్వరలో రానున్నాయని ఏడా అధికారులు తెలిపారు అన్ని విగ్రహాలు వచ్చాక ధ్వజస్తంభాన్ని అనుసంధానం చేసుకుని ప్రధాన ఆలయంలోని గర్భాలయం చుట్టూ ప్రతిష్ఠిస్తామని చెప్పారు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మరిన్ని వార్తలతో రేపు మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే